జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా. దీర్ఘకాలంగా అపరిశృతంగా జర్నలిస్టుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన బ్యానర్లు, ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు లేదా ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఎన్నో రోజులుగా అడుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఈ ఏడాదిన్నర కాలంగా కరోనా కాటుకు బలైపోయిన జర్నలిస్టు సోదరులకు టీడబ్ల్యూజేఎఫ్ నివాళులర్పిస్తా ఉంది. యావత్తు తెలంగాణ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారితోటి ఇంత నరకం అనుభవించి జర్నలిస్టులు నాకు మాకు వైద్యం అందించండి అని చెప్పి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను గేయి అని చెప్పి బతిమలాడినా, బామాడినా కానీ ఎంత చేసినా కానీ వాళ్ళకి సరైన వైద్యం అందలేదు. అంటే వైద్యం అందక వాళ్ళు కుక్కల కంటే హీనంగా చచ్చిపోయారు. ఆ కుటుంబాలు చనిపోవడంతో ఆ కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డాయి. దయచేసి తెలంగాణ ప్రభుత్వము ఈ జర్నలిస్ట్ కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ముఖ్యంగా ఈ అక్రమ కేసులు మీరు మాట్లాడితే, మీరు క్వశ్చన్ చేస్తే, మీరు ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాం, మీ మీద రాజద్రోహం పెడతామంటే ఇది అనాగరిక పాలన, ఇది సరైనది కాదు. ఈ రాజరిక పాలనలో ఇది మన అడగడం మంచిది కాదు. ఈ రాజద్రోహం, ఈ కుట్రలు నిజాలను నిగ్గుతేల్చే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకున్నా మన మీడియా మీద ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు చేపడం మంచిది కాదు. గౌరవ కేటీఆర్ ముఖ్యమంత్రి, మన పురపాలక మంత్రి గారు ఈ విధంగా చెప్పి అతను గవర్నమెంట్ పాలసీని ప్రకటించడము ఇది అన్యాయము, దుర్మార్గము, దౌర్భాగ్యము. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నిజాలు పనిచేసి మనం మీడియా కోసం వెలుగులు జనం పీడిత జనం ఏదైతే తెలంగాణ ప్రజానీకం కోసం పనిచేస్తున్న ఈ కళల మీద ఈ విధంగా ఆంక్షలు, చట్టాలతోటి ఆంక్షలు పెట్టడం దుర్మార్గమైన చర్య. ఈ చట్టాలకు వ్యతిరేకంగా మనం అందరం పోరాడదామని చెప్పి జర్నలిస్టు కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలి. పనిచేసే ప్రతి జర్నలిస్టుకు అది చిన్న పెద్ద పత్రిక కానీ, అది వెబ్ ఛానల్ అయినా కానీ, ఇంకేదైనా కానీ వారికి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి అక్రెడిటేషన్ ఇవ్వాలి, ఆరోగ్య భద్రత ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా ముఖ్యంగా ఈ పోలీసు భద్రత విధంగా గుండాల నుంచి కూడా భద్రత కల్పించాలని మన ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్.